ఇదను నిందించడానికి లేదు బట్ డెఫినెట్ గా దేర్ వాస్ ఎ ట్రెండ్ దేర్ వాస్ ఎ ఫినామినల్ అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మనం చూసినట్టయితే ఎప్పుడైతే కేసీఆర్ కి ప్రవేశపెట్టడం జరిగిందో నేచురల్ డెలివరీ స్ట్రెంగ్త్ అవని గత 4-5 కాలంలో డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఈస్ ప్రెసెంటింగ్ ఎ బొకే టు ద చీఫ్ గెస్ట్ and Kapoorji and junior doctors representatives I Dr. Amesh also requested to join under the guys and before this our chief guest addresses I request the representatives from the various organizations I will tell you you can briefly give your basically today the topic is the past present and future of the is committed to the cause which is certified not by me all now but if I remember way back in 2007 and 8 when he was MLA of Sirsila when Telangana association agitation has not yet started our professor పెరిగితే చాలా గర్వంగా ఒక తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను కాబట్టి దీనివల్ల చాలా మంది ప్రైవేట్ డాక్టర్ల గిరాకీ కూడా తగ్గింది అది కూడా నాకు తెలుసు ఈ మాట నేను ఏదో ఊరికే చెప్పట్లేదు నా కాన్స్టిట్యున్సీలో సిర్సిలలో ముస్తాబాజంపు మండలం ఉంది డాక్టర్ చంద్రశేఖరరావు గారని ఒక ఆయన డాక్టర్ గారు ఆ డాక్టర్ గారు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంతో పాటు ఆనాడు 700 MBBS సీట్లు ఉండేది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఈ రోజు 1650 మెడికల్ సీట్లు గత 5 ఏళ్లలోనే మనం సాధించుకున్నాం అంటే 60 ఏళ్లలో 700 మెడికల్ సీట్లు ఉంటే MBBS సీట్లు ఉంటే ఈ రోజు అది 5 ఏళ్ల లోపలనే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 1650 మెడికల్ సీట్లు అయినాయి గతంలో పీజీ సీట్లు 531 ఉంటే ఈరోజు 835 పీజీ సీట్లు అయినాయి సూపర్ స్పెషాలిటీ సీట్లు గతంలో 58 ఉంటే ఇప్పుడు 86 అయినాయి అదే రకంగా ఇంకా స్టైపెండ్ కొంత స్టైపెండ్ కూడా పెంచుకున్నాం దాంతోపాటు మెడికల్ పీజీ విద్యార్థులు కూడా ఏడాది పాటు ఉచితంగా ప్రభుత్వంలో పనిచేయాలనే ఒక నిబంధనను కూడా ప్రభుత్వం తొలగించింది ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ స్పెషాలిటీ ట్రామా ఐసీయులు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎంత ఎంత ప్రొయాక్టివ్గా మన గవర్నమెంట్ పనిచేసింది అంటే ఓవరాల్ మీద యాక్సిడెంట్లు ఎక్కువ అవుతా ఉన్నాయని చెప్పి మీడియాలో వచ్చింది వార్త వచ్చిన తర్వాత నేను మన హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడి హెల్త్ మినిస్టర్ గారు విజయ నాయకర్ గారితో మాట్లాడి నేనేం ప్రపోజ్ చేసిన అంటే 10 కిలోమీటర్లకు ఒకటి చెప్పిన ఒక ట్రామా కేసు ఎక్కడ పెడదాం హెచ్ఎండి ఆధ్వర్యంలో ఎక్కడ యాక్సిడెంట్ అయినా వెంటనే క్షణాల్లో ఒక వాహనం చేరుకోవాలి చేరుకున్న అక్కడ నుంచి ఆ బోర్డు నెంబర్ ఏం చెప్తుందో మనం దాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో ఒక 10 ట్రామా కేసు సెంటర్లు పెట్టి ప్రారంభించాం తొందరలోనే హెలి అంబులెన్స్ కూడా ప్రారంభించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది అంటే ఈ రకంగా ఒక ఆలోచన కలిగిన ప్రభుత్వంగా ముందు చూపు కలిగిన ప్రభుత్వంగా ప్రభుత్వ వైద్య రంగంలో మంచి విశిష్టమైన సేవలు అందించి వేదిక మీద కూర్చున్న ప్రైవేట్ ఆసుపత్రులతో కూడా పోటీ పడే విధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా చాలా కార్యక్రమాలు తీసుకుంది తీసుకోవడం వల్లనే ఈరోజు వైద్య రంగంలో ఇందాక నేను చెప్పినట్టు చాలా విజయాలు కూడా సాధించుకున్నాం ఇంకా చేయాల్సిన పని లేదా అంటే చాలా పని ఉంది